UK lo 1 year masters, no IELTS required, up to 5 years visa, high visa success rate. Contact Shaurya Consultancy 89851 89851. Adhyaksha, Gaurav Sabhyulu Sridhar Babu garu ante vaari Congress party vidhanani cheptunnaru vaaru. Ippudu Congress party vidhanam endanedi rashtravyaptanga prajalandaru gamanistha unnaru. Okaru antaru 24 gantala current vaddu అని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మాట్లాడతారు. ఇప్పుడు ఈ సభలో ఉపనాయకుడిగా ఉన్న శ్రీధర్ బాబు గారు, మాజీ మంత్రి గారు చెక్ డ్యాంలు వద్దు, చెక్ డ్యాంల నిర్మాణం వల్ల ప్రజలకు లాభం లేదు అని శ్రీధర్ బాబు గారు మాట్లాడుతున్నారు. ఇక ఇంకో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాట్లాడతాడు, ధరణిని రద్దు చేయాలని ఇంకో కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంటే వీళ్ళు ఏం చెప్పదలుచుకుని, ధరణి వద్దు, చెక్ డ్యాంలు వద్దు, 24 గంటల కరెంట్ వద్దు, ఇదేనా కాంగ్రెస్ పార్టీ విధానం? ప్రజలు గమనిస్తున్నారు అధ్యక్ష. ఇప్పుడు చెక్ డ్యాములు కావాలనే ప్రజలందరూ బీఆర్ఎస్ని ఆశీర్వదిస్తారు, చెక్ డ్యాములు వద్దంటే కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారు. లేదు 24 గంటల కరెంటు వద్దని కాంగ్రెస్ పార్టీ అంటుంది. 24 గంటల కరెంటు కావాలన్న వాళ్ళందరూ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్ని ఆశీర్వదిస్తారు. 24 గంటల కరెంటు అవసరం లేదనే ప్రజలు ఎవరన్నా రైతులుంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారు. ఇక ధరణి వద్దంటున్నారు అధ్యక్ష. ఇలా ధరణి వల్ల ఆన్లైన్లో దరఖాస్తు లేదు, దఫ్తర్కు పోయేది లేదు, ఆన్లైన్లో డైరెక్ట్గా రైతు బంధు డబ్బులు పడతా ఉన్నాయి. ఇలా రైతు చనిపోతే 1,05,000 కుటుంబాలకు దరఖాస్తు లేకుండా 5 లక్షల రూపాయలు ఎక్స్క్రేషియా ఇలా రైతుల అకౌంట్లలో పడుతుందంటే దానికి ధరణే కారణం. అటువంటి ధరణి వద్దంటారు అంటే రైతులకు రైతు బంధు పడద్దు, రైతు బీమాలు పడద్దు, అంటే లంచాలు కావాలి, పైరవికారులు కావాలి, పాత కాంగ్రెస్ పార్టీ జమానా కావాలి, దరఖాస్తులు పట్టుకొని నాయకుల చుట్టూ, దఫ్తర్ల చుట్టూ ప్రజల కాళ్ళ చెప్పులెరిగేటట్టు తిరగడం అనేది మీ నీతి. కానీ మా నీతి అది కాదు అధ్యక్ష. అయినా ఇవాళ ఒక విషయం, ఎందుకంటే బాధతో మాట్లాడుతున్నా అధ్యక్ష, శ్రీధర్ బాబు లాంటి సీనియర్ సభ్యులు చెక్ డ్యాంలు వద్దంటాడని నేను కలలు కూడా ఊహించలేను. చెక్ డ్యాముల వల్ల నష్టం అంటారు అధ్యక్ష ఎవరన్నా? అరే 24 గంటల కరెంట్ వద్దు, ధరణి వద్దు, చెక్ డ్యాములు వద్దు, అసలు ఇది ఒక బాధ్యతాయుతమైన. ఇప్పుడు నేను మాట్లాడిన మాటలు ప్రజలు వింటున్నారు, శ్రీధర్ బాబు గారు మాట్లాడిన మాటలు ప్రజలు వింటున్నారు. ఎవరి నీతి ఏందో ప్రజలు కదా అంతిమంగా నిర్ణయించేది. ప్లీజ్ ప్లీజ్ కంక్లూడ్ చేయండి. నేను గౌరవ, మీరు మాట్లాడండి శ్రీధర్ గారు. సార్ ఒక్క నిమిషం సార్, ప్లీజ్ శ్రీధర్ బాబు గారు వారి బాగా మాట్లాడియండి. శ్రీధర్ బాబు గారు మాట్లాడియండి. సార్ మా సభ్యులు ఏం చెప్పారు సార్, అన్సైంటిఫిక్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వల్ల ఇవాళ ముంపులు గురవుతా ఉన్నాయి. మీరు దయచేసి, కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఇంజనీర్లతో డిజైన్ చేపించిన ప్రాజెక్టులు నీళ్లు బారుతున్నాయి, మీరు డిజైన్ చేశారు, నీళ్లు బారట్లేదు, ముంపుకు గురవుతున్నాయని చెప్తా ఉన్నారు. అది చెప్తే మీరు చెక్ డ్యాంలు వద్దన్నారు, చెక్ డ్యాంలు వద్దన్నారు అంటారు సార్. యువర్ అన్సైంటిఫిక్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లైక్ సీతమ్మ సాగర్, లేకపోతే సార్ మళ్ళీ మంత్రి గారికి ఇస్తారండి రికార్డు చూడండి. మళ్ళీ మంత్రి స్పీకర్ సార్ రికార్డు వెరిఫై చేయండి సార్. శ్రీధర్ బాబు గారు చెక్ డ్యాంలు వద్దు, చెక్ డ్యాంల వల్ల నష్టం జరుగుతుందని మాట్లాడండి. మీరు రికార్డులు తీయండి సార్, రికార్డు వెరిఫై చేయండి సార్, రికార్డు వెరిఫై చేయండి సార్. ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము ఘటం. ఇప్పుడు మా మెదక్ జిల్లా మంజీరా మీద కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్లలో ఒక్క చెక్ డ్యాం కట్టలే. మా మంజీరా మీద ఇలా వరుస చెక్ డ్యాములు కడితే మెదక్ జిల్లా ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి గారికి క్షీరాభిషేకాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ శ్రీధర్ బాబు గారు, శ్రీధర్ బాబు గారు, ప్రభుత్వం ధరణి అనేటువంటిది ప్రభుత్వానికి, నిజానికి అధికారంలో ఉండే పార్టీకి పెద్ద అస్త్రం. వాస్తవంగా చెప్పాలంటే ధరణి కంటే ముందు రెవెన్యూ తహసీల్దారు, విఆర్ఓ, లేకపోతే రెవెన్యూ మినిస్టరు, అధికారం ఆర్డీఓల దగ్గర, జిల్లా మంత్రుల దగ్గర, రెవెన్యూ మినిస్టర్ దగ్గర ఉండే. కానీ ముఖ్యమంత్రి గారు అధికారం మాకు వద్దు అని ప్రజల చేతుల్లో పెట్టిండు అధికారం. నీ వేలు ముద్రతోనే నీ యొక్క ఫిగర్స్ మారుతాయి, పేరు మారుతుంది తప్ప ఏ తహసీల్దారు మార్చలేడు, ఏ రెవెన్యూ మినిస్టర్ మార్చలేడు, ఏ విఆర్ఓ మార్చలేడు, చివరికి ముఖ్యమంత్రి గారికి కూడా మార్చే అధికారం లేకుండా రైతులకే అధికారం ఇచ్చినటువంటి పద్ధతి ధరణి అధ్యక్ష. ధరణిలో మేము మా అధికారాన్ని ప్రజల చేతుల్లో పెట్టినాం. కానీ మీరేం ఆలోచిస్తున్నారు, ధరణి వద్దు అంటే ఆ అధికారం మళ్ళీ నాయకుల చేతుల్లోకి రావాలి, పైరవికారుల చేతుల్లోకి రావాలి, కాంగ్రెస్ పార్టీ నాయకుల జేబుల్లోకి రావాలనే ఆలోచన మీదైతే అధికారం ప్రజల చేతుల్లో ఉండాలన్నది మా ఆలోచన. ధరణి వద్దు, కరెంట్ వద్దు, చెక్ డ్యాంలు వద్దు, ఇదేంటి సార్ ఇల్లు?